అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్జీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. నెక్స్ట్ మంజు గారికి, మిగతా టీం అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్జీ గారిని అంటే మా మురళీ సార్కి బయోపిక్ తీయాలనేది చాలా రోజుల నుంచి కోరిక ఉంది. ఒకసారి గుణశేఖర్ గారిని కలిసినప్పుడు మేము ఎక్స్ప్రెస్ చేశాము, నేను పాప, ఆయన ఒక్కటే మాట అన్నారు, మీ బయోపిక్ తీయాలంటే ఆర్జీవి సారే తీయాలి, ఆర్జీవి సార్ షూటింగ్ లో ఉండి తీయాలి, అప్పుడే మీ బయోపిక్ క్లిక్ అవుతుంది అని ఆయన చెప్పారు. కానీ మాకు ఆర్జీవి అన్నని కలిసే అవకాశం రాలేదు. మరి అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో దగ్గర కలిశారు వాళ్ళిద్దరూ. ఈరోజు కొండ సినిమా బయటకు వచ్చింది. ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేశామో ఆర్జీవి గారితో ఈ సినిమా రావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మొత్తానికి ఒక తపస్సు లాగా దీన్ని తీసుకొని తన అన్ని పనులు వదిలేసుకొని రోజుల తరబడి ఇక్కడ ఇబ్బందులు ఎదురైనా కూడా మళ్ళీ అటు గుంటూరు ఏలూరు సైడ్ వెళ్ళి అక్కడ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆయన ఎంతసేపు ఏది మాట్లాడినా కూడా ఎంతసేపు ఏం మాట్లాడినా ఈ మూవీ గురించి, ఈ మూవీలో క్యారెక్టర్స్ గురించి, ఈ మూవీలో సన్నివేశాల గురించి, వాటి గురించి తప్పితే ఆయనకి ఇంకొక ఆలోచన లేదు. ఆయనకి ఎంత తొందరగా ఈ సినిమాని బయటికి తీసుకురావాలన్నటువంటి ఒక తపనతో మాత్రమే ఆయన పనిచేయడం జరిగింది. నిజంగా అసలు ఆ 2.5 గంటల్లో చూపించే సినిమా కాదు మాది, ఆయనకు కథ మొత్తం తెలుసు. అందుకని ఆ 2.5 గంటల్లో ఎంతవరకు మీ క్యారెక్టర్స్ ను తీసుకురాగలిగితే నేను 90% తీసుకొచ్చినా కూడా నాకు సంతోషం అనిపిస్తుంది, 10% తీసుకొచ్చినా కూడా మీ క్యారెక్టర్స్ ని నేను సంతోషపడతాను అనేటువంటి మాట చెప్పారు అంటే మీరు అర్థం చేసుకోండి మా క్యారెక్టర్స్, మా లైఫ్ స్టైల్, మేము ఎట్లా ఉండేవాళ్ళము. Thank you, ma'am. Thank you so much for your words. Thank you so much.